హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన నైన్ మూవీస్ గురించి చెప్పబోతున్నాను అందులో వచ్చిన ఫస్ట్ మూవీ అతనొక్కడే ఈ మూవీ సెవెంత్ మే టూ థౌజండ్ ఫైవ్లో రిలీజ్ అయింది సురేందర్ రెడ్డి ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా శర్మ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వేయించడం జరిగింది ఈ మూవీని నందమూరి జానిక్రామ్ టెన్ క్రోర్ బడ్జెట్తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్ కలెక్షన్ సాధించి సూపర్ హిట్గా నిలిచింది సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన సెకండ్ మూవీ అశోక్ ఈ మూవీ ఫోర్టీన్త్ జూలై టూ థౌజండ్ సిక్స్ లో రిలీజ్ అయింది ఈ మూవీకి ఒక్కంత వంశీ సురేందర్ రెడ్డి అండ్ మోహన్ ముగ్గురు కలిసి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా మన్ శర్మ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది ఈ మూవీని రమేష్ పల్లి చేయగా బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది సురేందర్ రెడ్డి డైరెక్షన్ వచ్చిన థర్డ్ మూవీ అతిథి ఈ మూవీ ఎయిటీన్త్ అక్టోబర్ టూ లో రిలీజ్ అయింది సురేందర్ రెడ్డి ఈ మూవీకి స్టోరీ అందించగా ఒక్కంతం వంశీ ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది ఈ మూవీకి శర్మ మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఈ మూవీని రాణి స్క్రీవాలా రాయ్ కపూర్ అండ్ రమేష్ బాబు ముగ్గురు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఫోర్త్ మూవీ కిక్ ఈ మూవీ ఎయిత్ మే టూ థౌజండ్ నైన్లో రిలీజ్ అయింది ఒక్కంతం వంశీ ఈ మూవీకి స్టోరీ అందించగా అబ్బురు రవి ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది ఎస్ తమన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఆర్ఆర్ వెంకట్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఫిఫ్త్ మూవీ ఓసర ఈ మూవీ సిక్స్త్ అక్టోబర్ టూ థౌజండ్ లెవెన్ లో రిలీజ్ అయింది ఒక్కంతం వంశీ అండ్ కొరటాల శివ ఇద్దరు కలిసి ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా దేవిశ్రీప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది ఈ మూవీని బివి ప్రసాద్ ప్రొడ్యూస్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన సిక్స్త్ మూవీ గుర్రం ఈ మూవీ లెవెన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫోర్టీన్లో రిలీజ్ అయింది ఒక్కంత వంశీ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా ఎస్ తమన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వేయించడం జరిగింది ఈ మూవీని నల్లమలుపు శ్రీనివాస్ బేబీ భవ్య అండ్ వెంకటేశ్వరరావు ముగ్గురు కలిసి ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన శాంత మూవీ కీక్ కుటు ఈ మూవీ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో రిలీజ్ అయింది ఒక్కంత వంశీ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా ఎస్ తమన్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించడం జరిగింది ఈ మూవీని నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది సురేందర్ రెడ్డి డైరెక్షన్ వచ్చిన ఎయిత్ మూవీ ధృవ ఈ మూవీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్టీన్లో లో రిలీజ్ అయింది మోహన్ రాజా ఈ మూవీకి స్టోరీ అందించగా వేమారెడ్డి ఈ మూవీకి డైలాగ్స్ అందించడం జరిగింది హిప్ హాప్ తామేజా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఈ మూవీని అల్లు అరవింద్ అండ్ ఎన్వీ ప్రసాద్ ఇద్దరు కలిసి ఫిఫ్టీ క్రోర్ బడ్జెట్తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ నైన్టీ సెవెన్ క్రోర్ కలెక్షన్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మోహన్ రాజా డైరెక్షన్లో రిలీజ్ అయిన తానీ ఒరువన్ అనే తమిళ్ మూవీ నుంచి రీమేక్ చేయడం జరిగింది సురేందర్ రెడ్డి లో వచ్చిన నైన్త్ మూవీ సైరా నరసింహారెడ్డి ఈ మూవీ సెకండ్ అక్టోబర్ టూ లో నైన్టీన్లో రిలీజ్ అయింది పర్చూర్ బ్రదర్స్ ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించగా జూలియస్ పక్యం ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడం జరిగింది అమిత్ త్రివేది ఈ మూవీకి సాంగ్స్ మ్యూజిక్ డైరెక్షన్ వహించగా ఈ మూవీని రామ్ చరణ్ టూ హండ్రెడ్ క్రోర్ బడ్జెట్తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ క్రోర్ కలెక్షన్ సాధించి యావరేజ్గా నిలిచింది